అసెంబ్లీలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ నడమ కామెంట్లు కౌంటర్లు మామూలుగా లేవుగా కేటీఆర్ హరీష్ రావులు మంత్రులు ఉన్నప్పుడే అపోజిషన్సుకున్నట్లు తగ్గేదే లేనట్టు ఉంటుండే అసంటేది ఇప్పుడు ప్రతిపక్షం ఉత్తవవు కుట్రా పంచులు పవర్ఫుల్ డైలాగులతో ఇంకా ఇంకొక కాంగ్రెస్ వాళ్ళు కూడా పదేళ్ల సంది పవర్లకు రాక ఆకలితో నుండి ఇప్పుడు పవర్లున్న పార్టీకి అసెంబ్లీలు ఉండే వారికల్లా ఇన్ని లెక్కలన్నీ ముంగటేసుకుంటా కార్పాటో టార్గెట్ చేస్తున్నారు గట్టిగానే ఇలా మంత్రి కొండా సురేఖ ఉండి వరంగల్ నిజాం కాలం నాటి జైలు కూడగొట్టిరు దాఖాన గట్టిరు అని ఆ ముచ్చటం ముంగటేసుకున్నది సెంట్రల్ జైలు కూడగొట్టి పురాతనమైనది నిజాం నవాబ్ కాలం నాటిది అక్కడ హాస్పిటల్ కట్టిండ్రు అధ్యక్ష అదే హాస్పిటల్ ఊరవతల కట్టుంటే పేషెంట్లకు కూడా మంచిగా ఉంటది అధ్యక్ష పురాతనమైన జైలు కూడా అక్కడ ఉండేది అక్ష ఇక సురేఖకి ఇట్లా అనుడే ఆలసము హరీష్ రావు లేచి ఇట్లా ఇట్లా దావకాన్ ఏమో ఊరు అవుతలు ఉండాలి జైలు ఏమో ఊరు నడమని ఉండాలి నా కౌంటర్ వేసిండు ఇట్లా హరీష్ రావు అనగానే గులాబీ పార్టీ లీడర్లంతా అంతా గొల్లు హాస్పిటల్ ఊరవుతలు ఉండాలన్నట జైలేమో ఏమో నడి ఇది ఏం ప్రేమ అధ్యక్ష ప్రజలు ప్రజలు ఇబ్బంది పడొద్దు వరంగల్ నడిబొడ్డున ప్రభుత్వ ఆసుపత్రి ఉంటే ప్రజలకు మేలు అవుతుందని ప్రజల కోసం నడిబొడ్డున మేము కూడా మా నేను అది వారి విజ్ఞత అధ్యక్ష ఈ వీడియోని సోషల్ మీడియాలో చూసిన వాళ్ళైతే షేర్లు చేస్తున్నారు ఇంకో దిక్కు హరీష్ రావు ఆడుకోరు అభిమానులు ఏమో అట్లుంటది మా హరీష్ అన్నతో ఇట్లుంటది మరి కాంగ్రెస్ వాళ్ళ ఆలోచనలు అనుకుంటే పోటీల మీద పోస్టులు ట్వీట్లు వేస్తున్నారు మొత్తానికి అసెంబ్లీ నడిచిన రోజులు అయితే కార్యకర్తలకు కంటెంట్ తక్కువ లేదు పోరి